ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తుంది తమ తమ రంగాల్లో అత్యుత్తమ ప్రథమ కనబరిచిన వారి జీవిత చరిత్రను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది కొత్తమీ కాదు ఇండియా వైడ్గా అలాంటి బయోపిక్లు చాలానే వచ్చాయి వాటిని ప్రేక్షకులు ఆదరించారు కూడా ఇక తెలుగు విషయానికి వస్తే మహానటి ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు వంటి సినిమాలు అలా వచ్చినవే నటీ నటులు కూడా ఇలాంటి సినిమాల్లో కనిపించేందుకు ఇష్టపడుతూ ఉంటారు తాజాగా బయోపిక్ సినిమాలపై నేషనల్ క్రష్ రష్మిక మందన తన స్పందనని తెలిపారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బయోపిక్ ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ఇక నేను సినీ ఇండస్ట్రీకి రాకముందు మా నాన్న నన్ను సౌందర్య గారిలా ఉంటాను అనేవారు ఒకవేళ అది నిజమైతే నాకు సౌందర్య గారిలా బయోపిక్ లో నటించాలని ఉంది ఆమె అన్న ఆమె నటన అన్న ఆమె జర్నీ అన్నా నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు రష్మిక తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ తో మరోసారి సౌందర్య బయోపిక్ తెరపైకి వచ్చింది నిజానికి చాలా కాలం క్రితమే సౌందర్య బయోపిక్ రానుంది అనే వార్తలు వినిపించాయి కానీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి ఆడియన్స్ కూడా సౌందర్య బయోపిక్ చూసేందుకు చాలా వెయిట్ చేస్తున్నారు మరి ఇప్పుడు రష్మిక చేసిన కామెంట్స్ తో ఎవరైనా ఆ సినిమాను తెరకెక్కించే బాధ్యతను తీసుకుంటారా అనేది చూడాలి టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ హనుమాన్ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైక్ రెండు వందల యాభై కోట్లకు పైగా సాధించి బ్లాగ్ బుస్టర్ హిట్ గా నిలిచింది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం హనుమాన్ సినిమా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది ఎంటర్టైన్మెంట్ గా జీ ఫైవ్ ఈ సినిమా హక్కుల్ని దక్కించుకుంది సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయినా మూడు వారలకు ఓటీలోకి రావాలి కానీ హనుమాన్ సినిమా ఇప్పటికే సక్సెస్ఫుల్ గా థియేటర్లో రన్ అవుతుండటంతో రిలీజ్ అయిన యాభై ఐదు రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది ఈ సినిమా మార్చి రెండు వారంలో రిలీజ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి త్వరలో హనుమాన్ మేకర్స్ ఆఫీషియల్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది హనుమంత్ రీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కనిపిస్తుంది విడుదలైన మూడు వారాలు గడుస్తున్న కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గడం లేదు కేవలం పదిహేను రోజుల్లోనే ఏకంగా రెండు వందల యాభై కోట్ల కలెక్షన్స్ ను సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ఓవర్సీస్ లోనూ ఇదే హవా కొనసాగుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల దృశ్య ఫుల్ టైం అక్కడే స్పెండ్ చేస్తున్నారు దీంతో ఆయన చేస్తున్న సినిమాలకు బ్రేక్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి దాదాపు నాలుగు సినిమాలను మొదలు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ వాటిలో క్రిష్ తో చేస్తున్న హరిహర వీరవిల్లు సుజిత్ తో చేసిన ఓ జీ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి ప్రస్తుతం పవన్ తీసుకున్న డిసిషన్ తో ఈ మూడు సినిమాలకు బ్రేక్ పడింది ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముగియడానికి కనీసం రెండు మూడు నెలలైనా పట్టే అవకాశం ఉంది ఈ కారణంగా పవన్ తో సినిమాలు చేసిన దర్శకులు వేరే హీరోల కోసం సెర్చింగ్ చింగ్ మొదలు పెట్టేశారు ఇప్పటికే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ను పక్కన పెట్టేసి రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాను మొదలు పెట్టేశారు ఇక ఇప్పుడు అదే ను ఎంచుకున్నాడు దర్శకుడు సుజిత్ ఆయన కూడా ఓజీ సినిమాను పక్కన పెట్టేసి ఈ గ్యాప్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట నెక్స్ట్ స్టార్ నాని కోసం ఒక కథను కూడా సిద్ధం చేశారట పవన్ ఎలక్షన్స్ నుండి ఫ్రీ అయ్యే సమయానికి సినిమా కంప్లీట్ చేసి సిద్ధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట అయితే నాని ఏ సినిమాను ఓకే చేస్తారా అనేది దానిపై ఇంకా క్లారిటీ రాలేదు కారణం నాని ఇప్పటికే రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అందులో దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేసిన సరిపోదా శనివారం బలగం వేణుతో ఒక సినిమా ఉంది ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వడానికి కనీసం ఎనిమిది నెలలైనా పడుతుంది కాబట్టి సుజిత్ నాని సినిమా ఉంటుందా అనేది కాస్త డౌట్గానే ఉంది మలయాళ నటి హనీ రోజు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు చేసిన ఒక సినిమాతోనే సూపర్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ ప్యూటీ గత ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది దాంతో హనీ రోజు టాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీ అవుతుందని అందరూ ఆశించారు కానీ అలా జరగలేదు వీరసింహారెడ్డి తర్వాత ఒక్క సినిమాలో కూడా ఆమెకు ఆఫర్ తక్కలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ పాపులర్ అయ్యింది హనీ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అంటూ తెగ రచ్చ చేసింది అయితే తాజా సమాచారం మేరకు హనీ రోజ్ మరో తెలుగు సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది అని తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస దర్శకత్వంలో అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే ఇక భారీ బడ్జెట్ తో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాలో చిరుకి జోడీగా హనీ నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ వార్తలో నిజమెంత అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక విశ్వాంభర సినిమాలో చిరుకు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని అనుష్క మృణాల్ ఠాగూర్ ఉన్నారనే వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి కానీ ఆ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు తాజాగా ఆ లిస్టులో హనీ రూజ్ కూడా చేరింది ఇక విశ్వాంభర సినిమా విషయానికి వస్తే యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత సంగీతం అందిస్తున్నారు చోటా కే నాయుడు కెమెరామెన్ గా చేస్తున్న ఈ సినిమా ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఖాంబోలో కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే దాదాపు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్తో వైచంతి మూవీ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా వధకూరి దిశ పటాని వంటి స్టార్ నటిస్తున్నారు ఇండియన్ మైథాలజీ అండ్ సైంటిఫికేషన్తో భారీ లెవెల్లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్కు మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ సైతం ఈకర్గా వెయిట్ చేస్తున్నారు అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఇప్పటికే రిలీజ్ చేసిన కల్కి ట్రీజర్ సినిమాపై అంచనాలను పెంచగా తాజాగా వినిపిస్తున్న మరో న్యూస్ ఆ అంచనాలను మరింత పెంచేస్తుంది ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మరో ఇద్దరు స్టార్ యాక్టర్స్ అలరించడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆ స్టార్ మరెవరో కాదు మలయాళ స్టార్ దుల్కన్ సల్మాన్ రౌడీ హీరో విజయ్ ఎవరకొండ ఏ ఇద్దరు హీరోలు కూడా కలిగి సినిమాలోకి రోల్స్ చేయనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి అయితే ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದಿವಂಗತ ನೇತ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ರಾಜಕೀಯ ಜೀವಿಗದ ಆಧಾರಂಗ ತೆರೆಕೆಕ್ಕಿನ ಮೂವಿ ಯಾತ್ರ మహివీ రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది దీనికి సీక్వెల్ గా యాత్ర టూ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే వైఎస్ మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో యాత్ర టూ తెరకెక్కుతుంది ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ట్రీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి ఇప్పటికే సినిమా నుంచి పోస్టర్స్ మరియు ట్రీజర్స్ తో పాటు ఇటీవల ఫస్ట్ సింగిల్ చూడు నాన్న అనే సాంగ్ రిలీజ్ అయ్యింది ఆ సాంగ్ ఫాదర్ సెంటిమెంట్ తో ఎంతో ఎమోషనల్ గా సాగింది లేటెస్ట్ గా సర్వం సిద్ధం భయపడం ధర్మంగా అడుగేద్దాం ధర్మంతో చూపిద్దాం తలపడదాం అంటూ సాగే వీడియో సాంగ్తో వైఎస్ జగన్ జీవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం పార్టీ తరపున ఎన్నికల శంకర పూర్తించడం ప్రచారంలో పార్టీ గుప్త ఫ్యాన్స్ ని ప్రదర్శించడం వంటి సీన్స్ ఆకట్టుకున్నాయి ఈ పాటలో ఆయన జీవ పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి సంతోష్ నారాయణ స్వరపరిచిన ఈ పాటను సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించగా గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రీసెంట్గా జగన్ ఎన్నికలకు సిద్ధమంటూ శంఖం పూరించగా ఏపీలో రాజకీయం చాలా వేడిగా ఉంది ఈ తరుణంలోనే ఈ సాంగ్ రిలీజ్ అవ్వడం జగన్ ఫ్యాన్స్ కి బెస్ట్ ట్రీట్ అని చెప్పుకోవాలి త్రీ ఆటమ్ లీవ్స్ మీ సెల్యూలాయిడ్ మేకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ఎనిమిదిన విడుదల కానుంది